యేసు ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిల్ ఎక్కువ చదవాలి చాలామంది అనుకుంటారు యేసుప్రభు కొత్త నిబంధనలోనే ఉన్నాడని లేదా ఆయన పాత నిబంధనలో కూడా ఉన్నాడు మన ఆకారంలో మన స్వరూపంలో మనుషుని చేద్దామన్నప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నారు స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగు చేస్తానని సర్పాన్ని చెప్పించినప్పుడే యేసు ప్రభువుని గురించిన మాట యేసు ప్రభు స్త్రీ సంతానం పురుషుడి అవసరం లేకుండా కన్య గర్భాన జన్మించాడు మనందరం స్త్రీ పురుష సంపర్కం వల్ల జన్మించిన వారు జన్మ పాపంతో ఉన్నాం పాత స్వభావంతో ఉన్నాం యేసుక్రీస్తులో ఏ పాపమో అప్పుడే యేసుక్రీస్తు గురించి ఉన్నాడు అరవై ఆరు పుస్తకాల్లో క్రీస్తు అనే ఒక చిన్న పుస్తకం ఉంది అరవై ఆరు పుస్తకాల్లో కూడా క్రీస్తు ఉన్నాడు ఛాయగా ఉన్నాడు ఆయన నెరవేర్పు కొత్త నిబంధనల్లో మనం చూస్తున్నాం మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు మీరు క్షుణ్ణంగా చదివితే యేసు ప్రభు ఎవరు ఎలా జీవించాడు ఎలా ప్రేమించాడు ఎలా మరణించాడు ఎలా పునరుద్ధానుడై లేచాడు ఎలాగ మనుషుల్ని కనికరించాడు ఎలాగ మనుషుల్ని స్వస్థపరిచాడు ఎన్ని విధాలైనటువంటి అద్భుతాలు చేశాడు అని అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఏం చదవాలి మత్త మార్కు లూకా యోహాన్ వచ్చేసారి గట్టుగా ధరకి వచ్చేటప్పటికి మళ్ళీ అడుగుతాను చదివి రెడీగా ఉంచుకోండి నా కోసం కాదండి మీకోసం చదవండి రోజు మీ దినచర్యను ప్రార్థనతో ప్రారంభించండి వాక్య పట్టణంతో ముగించండి కొంతమంది ప్రార్థన చేసుకుంటారు వాక్య చదవరు కొంతమంది బైబిల్ చదువుకుంటూ ఉంటారు ప్రార్థన చేయరు సాదర్ సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు వాక్యము ప్రార్థన ఒక పక్షికి ఉన్న రెండు రెక్కల్లాంటివి వాక్యము ఒక రెక్క ప్రార్థన ఒక రెక్క పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి ఒక రెక్కే ఉందనుకో పక్షికి ఎగురుద్దా ఇట్టిట్టని కింద పడిపోవాలంతే నువ్వు భక్తి జీవితంలో అధిరోహించాలంటే వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి ఇప్పుడు ఆడియో బైబిల్స్ కూడా వచ్చాయి మీకు చదువు రాని వాళ్ళు కానీ కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళు కానీ ఉంటే మీ సెల్ ఫోన్లోనే బైబిల్ పెట్టుకొని రోజు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు వింటూ ధ్యానించవచ్చు వాక్యం వినాలి ఏసయ్య మాటలు సరిగా వినిపిస్తే వారు ఎవరండి ఏసయ్య మాటలను కలిపి చెరిపేస్తున్నారు ఈ రోజున ఆయన మాటలు స్వచ్ఛమైన మాటలు వేయబడిన మాటలు ఆ మాటలను స్వచ్ఛంగా అందించాలి ఇవాళ ఎంతోమంది ఆరున్నరకు మేము వాక్యం విని మా దినచర్య ప్రారంభిస్తున్నాం మీరు అలవరుచుకోనండి ఉదయమే లేవండి వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి ఒక మాట వినండి ఒక ఆరు ముప్పై నిమిషాల వాక్యం విన్న తర్వాత మనం భోజనాలకు వెళ్ళినప్పుడు ఈ మధ్య పార్టీస్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో భోజనానికి వెళ్ళినప్పుడు ముందు ఏమిస్తారు చెప్పండి ఎవరు వెళ్ళరా సూప్ ఇస్తారండి సూప్ అంటే ఏమి లేదు గంజి గంజి తాగాల అని తిట్టుకునే ఇంతక ఇంతకుముందు అదే ఇప్పుడు స్టైల్గా సూపు అని పెట్టి ముందు ఇస్తారు అది సూపు తాగితే ఏమవుతుందంటే వాడికి ఏమొస్తుంది యాపిటైట్ వస్తుంది ఇంకా తినాలి అనే ఆశ వస్తుంది అలాగే ఈ కలవర దర్శనం కార్యక్రమం సూపు మాత్రమే అది అంతటితో సరిపెట్టుకోకూడదు అందులో విన్న వాక్యంలో ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది ఏదో ఒక రిఫరెన్స్ నిన్ను పట్టుకుంటుంది ఆ తర్వాత నువ్వు బైబిల్ తీసి ఏం చేయాలంటే నీ అంతట నువ్వు జుర్రుకోవాలి దేవుని వాక్యంలోని సత్యాన్ని నీ అవసరత వేరు నా అవసరత వేరు ఆయన అవసరత వేరు కానీ దేవుడు నీకొక యాపిటైట్ నీకు ఒక ఆసక్తి చేస్తాడు దానిని బట్టి నీ వాక్యంలోనికి వెళ్ళాలి అందుకోసమే అంతేగాని టీవీ ప్రోగ్రామ్ చూసి ప్రార్థన చేసుకోకుండా నేను పడుకున్నాను లేకపోతే నాయన ఆయన తొందర ఆమెను మీరు ప్రార్థన చేస్తారు కదా అప్పుడు నేను తలంచుకోండి ఆమెను అంటాను ఆ తర్వాత వెళ్ళిపోతాను అంటున్నారు కొంతమంది అది కుదరదు అది కాదు అది చాలదు మీ అంతట మీరు దేవుని దగ్గర పోరాడి తెలుసుకోవాలి ఆయన మాటను ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంది అది క్రైస్తవ భక్తి ఒక సైడ్ భక్తి కాదు ఒక సైడ్ భక్తి కాదు దేవునితో సంభాషించుకుంటాం అన్నమాట బైబుల్ చదువుతుంటే దేవుని మనసు ఎరుగుతాం దేవుని ఉద్దేశాలు ఎరుగుతాం ఏమైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే దేవునితో మాట్లాడకుండా ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయకండి ఎన్ని పనులున్నా ఉన్నా సరే బైబిల్ చదువుకోకుండా ఎస్ఎంఎస్లు చదవకండి మీ సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్లో కాదు చదవాల్సింది ఎక్కడ చదవాలండి పరిశుద్ధ గ్రంథంలో చదవాలి మా చిన్నప్పుడు మా అమ్మగారు రక్షించబడిన తర్వాత బైబిల్ తెచ్చి మా తలల దగ్గర పెట్టేవాళ్ళు ఎవరో చెప్పారంట తల దగ్గర పెట్టుకుంటే పిల్లలకి దెయ్యాలు రాకుండా ఉంటాయని ఈ రోజుల్లో ఏంటంటే తల దగ్గర పెట్టుకుంటారు ఏంటి సెల్ ఫోన్లు దెయ్యాలా రండి రాత్రి కూడా నా బుర్ర తిను తెల్లారినంటే నీ దర్శనం పడుకునే ముందు లాస్ట్ ఎస్ఎంఎస్ లేచిన వెంటనే ఫస్ట్ ఎస్ఎంఎస్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది సాతాను ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది లేకపోతే సాతాను కూతురు దగ్గర నుంచి వచ్చింది సాతాను కొడుకు దగ్గర నుంచి వచ్చింది సాతాను కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామెవరో ఏం చేస్తాడు నేను ఏపుడు ఏంటండి ఎంత బుద్ధి లేకుండా మనం దేవుని బిడ్డలమని చెప్పి జీవిస్తున్నామో చూడండి ఈ రోజు నుంచి రాత్రి మీ సెల్ ఫోన్ ఆపేయండి పొద్దున్న లేచిన తర్వాత బైబిల్ చదవకుండా మీ సెల్ ఫోను ముట్టుకోవకండి ఒక పది రోజులు చేసి చూడండి మేము మనసుకి ఎంత నెమ్మది ఉంటుందో మీ జీవితంలో ఎంత ఆనందంగా ఉంటారో మీరు చేసే పనులు ఎలా సఫలమవుతాయో మీకు ఎంత తృప్తిగా మీరు జీవించగలుగుతారో మీరు అనుభవిస్తారు ఈ పనికి మనల్ని ఎస్ఎంఎస్ చదివి మనసు ఎంత పాటు చేసుకుంటారు పొద్దున్నే మూడెత్త పోయిందిరా వాడి పై వాట్సాప్ మెసేజ్ చూసిన అంటే నా మూడెత్తా పోయిందిరా అన్నాడు హాడు ఏం మూడు ఏదో చేయాలనుకున్నాడట ఏం చేయబోదా ఎవడో 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 తిట్టుకుంటే మళ్ళీ నీకెందుకు చెప్పు ఎవడెవడో ఏదో అనుకున్న మాటలన్నీ మనకెందుకు చెప్పు ఈ సోషల్ మీడియా గత్తర మీడియాలో తయారైంది ఎప్పుడు ఏ మీరియా దాంట్లో వచ్చేది నైంటీ నైన్ పర్సెంట్ వి విమర్శలు ఏంటండి నెగిటివ్ కామెంట్సు ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఉపయోగిస్తున్నారు దేవుడు సోషల్ ఇచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికండి బూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎవరు వెళ్ళలేకపోతున్నాం ఎన్ని గ్రామాలకు వెళ్ళగలమండి నేను ఒక యాభై ఒక వంద గ్రామాల దగ్గర తిరిగాను నేను కాళ్ళు నడకని తిరిగా బైకుల్లో తిరిగా బస్సుల్లో తిరిగా అరవై లక్షల గ్రామాలు ఉన్నాయి మన ఊరిలో మన దేశంలో అరవై లక్షల గ్రామాలు తిరగాలంటే ఎంతమంది పాస్టర్లు కావాలి ఎందుకు వెళ్తారు పాష్టకారులు అందరికీ సిటీలే కావాలంటున్నారు ఏంటంటే మరి ఇప్పుడు దేవుడు టీవీ ఇచ్చడం వలన ఆ టీవీ ద్వారా రెండు వందల మూడు వందల గ్రామాల నుంచి ఒక గట్టు గదిర పెడితే వస్తున్నారు జనం వాళ్ళ ఊరుకు నేను వెళ్ళలేదు వాళ్ళ ఊరు పేరు నా నోరు తిరగటం లేదు కానీ అయ్యా ఐదు సంవత్సరాల నుంచి రోజు మీ వాక్యం మేము వింటున్నాం మరి ఇప్పుడు టీవీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది చాలామంది ఎళ్ళల్లో టీవీలు పెట్టుకోవటం లేదు అసలే దానికి మళ్ళీ కేబుల్ కట్టాలి ఇప్పుడైతే కొత్త 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 కొత్తవి వచ్చినాయి కదండి ఎన్నిక ఎన్ని ఛానల్ పెట్టుకుంటే అన్ని రూపాయలు కట్టాలి అంటే చాలామంది తెలుగు గల వాళ్ళు అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్లను చూసుకుంటున్నారు కాబట్టి గేది గట్లా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది ఏంటంటే సోషల్ మీడియా సెల్ ఫోన్ మీరు మారుబడిచి పొందారా మిమ్మల్ని అడిగేది మీ ఫోన్ మారుమడిచి పొందిందా మరేట మీరు మారుమనిషి పొందితే మీ సెల్ ఫోన్ కూడా ఏం చేయాలి మీరు మారుమనిషి పొందినప్పుడు పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు మీ సెల్ ఫోన్ మారుమనిషి పొందితే ఇంటికి వెళ్ళి అందులో ఉన్న సినిమా బొమ్మలు సినిమా పాటలు సినిమాలు ఇంకేమేమి సిగ్గుమాలని ఉన్నాయో వాటన్నిటినీ తీసేయండి మీరు వెతికేటప్పుడు ఆ పనికి మళ్ళీ వెతకుండా మధ్యలో వచ్చేసింది గబక్కనని చెప్పి నోరు ఆవరించి చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని దావిదలాగా ప్రార్థన చేసుకోండి అప్పుడు మీరు చేయనదంతా సఫలమవుతుంది మన జీవితంలో చాలా నష్టపోతున్నామండి మనకి తెలియకుండానే ఎవరి వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నాం చాలాసార్లు నీ మూలనే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు నీవు నీవే నష్టపరుచుకుంటున్నావు జీవితాన్ని వృధాపరచుకుంటున్నావు కుటుంబ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు కారణం ఏంటంటే ఏమి చెయ్యాలో అది చేయటం లేదు ఏది చేయకూడదో అది చేస్తా ఉన్నారు చాలామంది జీవితాల్లో ముప్పై ఏళ్ళకే నడు నొప్పి ఏంటంటే నాకు అర్థంగా అడుగుతాను ముప్పై ఏళ్ళకే బోన్లు అరిగిపోయినాయి అంటారు ఏంటి చిన్న వయసులోనే కరాలిసిక్ ఒక నలభై ఏళ్ళకే ఎందుకు షుగరు బీపీ థైరాయిడ్ ఇప్పుడు కొత్తగా బయలుదేరింది చాలామందికి థైరాయిడ్ మన శరీర అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి క్లాండ్స్ అన్ని పనిచేయడానికి సహాయం చేస్తుంది అది సరిగా పని చేయకపోతే మనిషి లావన్నా అయిపోతాడు సన్నవన్న అయిపోతాడు సన్నగా పీలికేలాగా అయిపోతాడు శరీరంలో చాలా వికృతమైనటువంటి మార్పులు కలిగి రకరకాలుగా తలపోటుతో కీళ్ళ నొప్పులతో రకరకాలుగా బాధపడుతున్నారు థైరాయిడ్ వల్ల గర్భము ధరించలేకపోతున్నారు ఫైబ్రాయిడ్స్ గర్భములో నీటి బుడగలు పెరుగుతున్నాయి బిడలు పెడగాల్సిన గర్భంలో నీటి బుడగలు అంటే ఏంటక్కడ ఏమీ లేదు వ్యాక్యూమ్ దానివల్ల గర్భ ధరించకుండా ఎంతోమంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు దీని కారణం సృష్టికర్తను మర్చిపోయాం మనం మనం దేవుని యొక్క మేలును పొంది దేవుని కార్యాలను అనుభవించి అనుభవించి అలవాటైపోయి మనం స్వతహాగా ప్రవర్తిస్తున్నాం మన ఇష్టానుసారిగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి మన జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నాం నేను ఒక సంగతి చెప్పి దేవుడిచ్చిన ఈ వాగ్దానం చెప్పి ముగిస్తాను ఒకసారి చూడండి మీ బైబిల్లో యో వేలు గ్రంథం ఉందేమో చూడండి తీసిన మొదటగా చేయొత్తండి యోవేలు దీన్ని బట్టి తెలిసిపోద్ది మీరు బైబిల్ చదివే వాళ్ళ లేదా అని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారో ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసున్నవి మిడతలు విడిచిన దానిని పాసర పురుగులు తినివేసున్నవి పాసర పురుగులు విడిచిన దానిని చీడ పిరుగులు తుడి వేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విరుబడి ద్రాక్షరసం చేయు చేయవార్ల రోదన చేయుడి కొత్త ద్రాక్షరం మీ నోటికి రాకుండా నాశనమాయను అయ్యో 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 కొంగలి పురుగులు తినిన దానిని మిడతలు తినేశాయి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినేశాయి పాసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేశాయి ఉండదంతా అయిపోయింది ఏమైపోయిందండి పచ్చగా ఉన్న జీవితం ఏమీ లేదిగా మిగిలిపోయింది ఒకదాని మీద ఒకటి అప్పుల్లో ఉన్నవా బాబు అంటే జబ్బులు వచ్చాయి జబ్బులకు హాస్పిటల్ బిల్లులు రా బాబు అంటే యాక్సిడెంట్ అయింది ఇలా ఒకటి వచ్చినప్పుడు చూడండి కొంతమంది ఇళ్లలో ఒక్క సంవత్సరంలోనే ఎక్కడో ఉన్నవారు అధోగతికి పడిపోయిన వారిని చూస్తున్నాం శాపం వెంట శాపం మనిషిని వెంటాడుతుందండి తాగుబోతులారా మత్తులైన వారులారా మేల్కోడండి మీరు ఎట్లా వెళ్ళిపోతుందో మీ సంసారం మీకు అర్థం కావటంలా మీ బ్రతుకు ఎలా వృధా అయిపోతుందో అర్థం కావటంలా తాగుబోతుడు కండి ఎప్పుడు తెల్లారుతో ఎప్పుడు చెకరపడద్దు కూడా తెలియదు ఆడికి అసలు అసలు బిడ్డెవరో కుక్కపిల్లెవరో ఎవరో తెలియదు ఎంతమంది ఈ రోజున మత్తులో ఉంటున్నారు కొందరికి సారాయి మత్తు కొందరికి సంపాదన మత్తు కొందరికి వేష్యతనం వ్యభిచారం శరీరపు ఇచ్చలు వాటిల్లో పడ్డవాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండా బతుకుతున్నాడు వాడి ఆరోగ్యం పోతుంది వాడి ఆస్తి అరించుకుపోతుంది వాడికి ఉన్న పరపతి పోతుంది వాడికున్న ఉన్న సమస్తము కూడా విచ్ఛిన్నమైపోతుంది గుర్తించటం లేదు ఒకదాని మీద ఒకటి పట్టి పీడించిన తర్వాత అన్నీ పోగొట్టుకున్న తర్వాతే దేవుడు గుర్తొస్తున్నాడు కొంతమందికి ఆ తప్పిపోయిన కుమారుడు మంచి తండ్రినిచ్చాడు ఆస్తినిచ్చాడు నాస్తిలోకి ఇచ్చేమని తీసుకుపోయాడు దొరి వ్యాపారంలో పాడు చేసేశాడు తాగుబోతుగా వ్యభిచారిగా జోదగాడిగా సమస్తం పాడు చేసుకున్న తర్వాత తిట్టానికి తిండి కూడా లేని స్థితిలో పందులు మేపే పని కోసం కుదురుదామనుకున్నాడు పొట్టు కానీ అప్పుడు అతనికి బుద్ధి వచ్చిందట నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా ఉంది కదా నేనెందుకు ఇక్కడ ఇలా కూలోడిగా పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నానని పశ్చాత్తపాడి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది అతనికి ఏమొచ్చింది ఇంకా దూరంగా ఉండగానే తండ్రి చూసి రే పడిగిమాడు వస్తున్నాడు రా ఆశ్రద్ధ తీసుకుపోయి తినేసి తగలబెట్టి ఎట్టొస్తున్నాడు తుడు బిఖార వాళ్ళగా రే పక్కలో వాళ్ళరా వాడిని కర్రబెట్టి రా అన్నాడు తండ్రి మనమైతే ఏమంటాం ఇలా మళ్ళీ వస్తున్నావు ఏం కావాలా నీకు అన్నీ తీసుకుపోయావు కదా అతడబెట్టుకున్నా కానీ ప్రేమ కలిగిన తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి గబ్బు కొడతాడు పద్దెబ్బు కొడతాడు హా అయినా కూడా ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ముద్దు పెట్టుకొని కాగులించుకొని ఈయన కుమారుడు చనిపోయి బతికాడు తప్పిపోయి దొరికాడు మనం సంతోషిస్తామన్నాడు ఈ రోజున నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావు నువ్వు తిరిగి వస్తే యశ్వభు దగ్గరికి నా బుద్ధిహీనత వల్ల నేను ఆస్తి పోగొట్టుకున్నా నా అవిశ్వాసం వల్ల నా ఆరోగ్యం పోగొట్టుకున్నా నా తొందరపాటు వల్ల నా బిడ్డల వ్యవహారాలను తప్పు చేశా నా కుటుంబంలో అనవసరమైన చిక్కుల్లో పెట్టుకున్నా నేనేదో ప్రయాసపడి సంపాదిద్దామనుకొని ఉన్నదాన్ని పోగొట్టుకున్నాన్ని నీ తప్పును నువ్వు రియలైజ్ చేసుకొని ప్రభు దగ్గరకు వస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తానంటున్నాను అదే యోబైల గ్రంథంలో మరో అని చదవండి ఇరవై ఐదో వచనం గ్రంథం రెండు ఇరవై ఐదు మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన హోవా నామమును స్తట్లు మీరు కడుపార తిని సంతృప్తి పొంది ఎన్ని రోజులైందండి ఎన్ని రోజులైంది కడుపార తిని ఈ మధ్య మరీ విపరీతం కొంచెం తినమా వద్దు అంటారంట అమ్మాయిలు అందరూ కాలేజీకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతారంట కింద పాఠాలు చెప్తుంటే బర్రలా ఉంటుంది అంతే బొరకెక్కదాం బొరకెక్కదని క్యాలరీలు కావాలండి క్యాలరీలు లావా కావాలి వినడానికి పాఠం నేర్చుకోవడానికి ఏదో డైటింగ్ చేసి స్టైల్గా అయిపోతామని తక్కువ తినేవాళ్ళు కొందరు ఉండి తినని వాళ్ళు కొందరు లేక తినేవాళ్ళు తినలేని వాళ్ళు మరి కొందరు ఏ ఏ తిండ్రా కడుపారా అంటే ఇంత శకరంలాగా అన్నం పెట్టుకునేది ఎంత ఎంత కింద నుంచి కొండది వినట్టు తవ్వటమే పూరం పొలం పనులకి వాళ్ళండి కుస్తీలు పడేవాళ్ళు నరకది దున్నేవాళ్ళు ఆడవాళ్ళు పిండి రుబ్బేవాళ్ళు పిండి రుబ్బితే బైప్స్ అంటారు ఇప్పుడు జిమ్కి వెళ్తారు దానికోసం అందరం పిండి రుబ్బేవాళ్ళు దబా దబా దంచేవాళ్ళు కారాలు తెలిసమీకమైన తెలీదా పొయ్యిలో కట్టెలు పెట్టి అని ఊతే లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎంత పోయింది ఇవాళ ఏముంది స్టైల్గా కంప్యూటర్ దగ్గర కూర్చున్నది అక్కడ కదులుతాయి అందుకే నడువి నొప్పులు మెడ నొప్పులు ఏంటంటే తెల్లదార కదో రకరకాల చేపలు అసలు కష్టపడి పని చేసినవాడు కడుపు రెండు పప్పన్నం తిన్నా సరే గుర్రగడ్డి నిద్రపోయేవాడు పూర్వకాలం కానీ ఈ రోజులో మనిషికి కడుపార తినలేరు అంత బఫేస్ ఇష్టం బఫేస్ ఇష్టం అంటే బఫేలో సిస్తం అంట అంటే బర్రెలు గేదెలు గేదెలు కూర్చొందంట నిలబడుతుంటయా నిలబడుతుంట బాస్పాట్లు వేసుకొని చక్కగా తినేవాళ్ళు ఇప్పుడు నిలబడేది గబగబ గతుక్కునేది స్పీడ్ స్పీడ్గా తినేసేది ఆ తర్వాత అడగలేదు పెర్సీ ఖోఖో పురుగుల మందు చూడండి మనుషుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు డబ్బులు పాడు చేసుకుంటున్నాడు ఇంట్లో కాఫీ కాసుకొని తాగితే పది మంది తాగొచ్చు ఆ డబ్బులతో బయటకెళ్ళి కోట్లో కాఫీ స్టార్ బక్స్ కాఫీ హౌస్ ఏమిటంటారు కొత్త కొత్త ఏదో ఇప్పుడు దాంతో అర్ధం రూపాయి రెండు వందల రూపాయలు ఏమైంది దేవుడిచ్చిన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు దేవుడిచ్చిన డబ్బు పాటు చేసుకుంటున్నావు సమయం దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా ఇంత కంగారుగా తిని నువ్వు చేసేదేంటి సాధించేదేంటి ఏం పని లేదు మీరు కడుపార తిని చెప్పండి చదవండి తృప్తి పొంది అని ఒక్కసారి అంటే సరిపోద్ది ఇంకా బావ్ బావ్ బావు బావ్ అనుకుంటే కూర్చోక్కర్ ఒక్కసారి తిని లోపలికి వెళ్ళా బా అనే వాళ్ళు అంటే వెళ్ళిపోయి పొట్టలో కూర్చుంటుంది సరికి ఇప్పుడు ఏమైతే ఒక గాలి ఒక బుడ్డు ఒక గాలి ఒక బుడ్డు బావ్ అని అరగదు ఎసిడిటీ ప్రాబ్లం ఇండైజెషన్ ప్రాబ్లం అంటున్నా కడుపార తిని తృప్తి పొంది నీ కొరకు వింత కార్యములు జరిగించిన మన జీవితంలో నష్టపోవడానికి ఉన్నదంతా పోగొట్టుకోవడానికి కారణం దేవుని కాపుదల పోయినప్పుడే ఉన్నదంతా తిరిగి పొందడానికి కారణం దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడే ఏవేవి నీవు నష్టపడ్డావో ప్రభా ఇది కూడా పోయింది నాకు ఇది పోయింది నాకు అది లేదు నాకు ఇది పోయింది ఇది నష్టపడ్డానికి నీవు దేవుని దగ్గర చెప్పుకుంటే ఆ పంటంతా నీకు తిరిగిస్తానంటున్నాడు నిన్ను విడిచిపెట్టిపోయిన నీ భార్య తన బిడ్డలతో పాటు తిరిగొచ్చి నీతో సమాధానపడేటట్టుగా నువ్వు వద్దన్న నీ భర్త నీ దగ్గరకు వచ్చి సమాధానపడి నేను కుటుంబాన్ని కట్టుకునే తట్టుగా తల్లిదండ్రుల మీద తిరగబడినటువంటి బిడ్డలు పశ్చాత్తాపంతో తిరిగొచ్చి నాన్న నన్ను క్షమించు అమ్మా నన్ను క్షమించు అని చెప్పేటట్టుగా దేవుడు అద్భుతాలు చేయగలిగిన ఉన్నాడు ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి మా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళి ఈ సంవత్సరం వచ్చి కలిశాడు క్షమాపణ అడిగాడు అని ఒక తల్లి వచ్చి పొద్దున్న చెప్పిందండి ఇరవై సంవత్సరాలు మా మొఖం చూడలేదు వాడు ఇప్పుడు తనంతర తానే వచ్చి అమ్మ నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించమంటున్నాడు ఏమేమి మన జీవితాల్లో పోగొట్టుకున్నాము అది మనుషుల్ని కానివ్వండి డబ్బే కానివ్వండి వస్తువులే కానివ్వండి ఆశీర్వాదాలే కానివ్వండి ఆరోగ్యమే కానివ్వండి తిరిగి దేవుడు మనకి ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు కాకపోతే మనం చేయాల్సిన పని చేయాలి మన తప్పును ఒప్పుకోవాలి మనం పోగొట్టుకున్న వేధువు ఆయనకి చెప్పాలి ఏంటంటే అక్కడక్కడ కొంతమంది ఇలా మీటింగ్ వచ్చినప్పుడు కూడా వాచ్ పోగొట్టుకుంటారు సెల్ పోగొట్టుకుంటారు ఇక్కడ ఒక సెల్ ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు ఎవరు వస్తారు అందరు వచ్చేస్తారు నాకు నాది సెల్ నాది సెల్ అని ఇచ్చేస్తారు అందరికీ ఎవరు ఏం చెప్తారు ఏం సెల్లు ఏం నెంబరు అని అడుగుతారు చూసారా అడిగిన వాళ్ళకి అది కరెక్ట్ అయితేనే ఇస్తారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాయి అంటే ఎవడో ఏ ఆశీర్వాదం అని అడుగుతాడు నాకు ఇది కావాలి నా బిడ్డను పోగొట్టుకున్న నాకు బిడ్డ కావాలి నా కుటుంబంలో సమాధానం పోయింది సమాధానం కావాలి నా ఆస్తి పోయింది నాది తిరిగి అది నాకు కావాలి నా కోర్టు కేసులో నా డబ్బు ఇరకపోయింది ఆఫీసులో నా జీతం ఇరకపోయింది అది నాకు కావాలి అని అడిగి చూడండి ఈ నెలలోనే దేవుడు తన అద్భుతాలు చేస్తాడు మళ్ళీ నెల వచ్చినప్పుడు మీరు సాక్ష్యం చెప్పాలి నమ్మదగిన ఉన్నాడు లేచి నిలబడిని ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్పష్టంగా చెప్పండి పోయిన సంవత్సరం ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయానయా ఈ సంవత్సరం నేను పాస్ అవ్వాలి పోయిన సంవత్సరం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు నాయనా ఈ సంవత్సరం ఒక అద్భుతం జరిగించు రెండు చేతులు పైకి నాతో ప్రార్థన లేఖి పరిశుద్ధుడా ప్రేమగల్లా తండ్రి ఒక్కసారి నీ బిడ్డల్లో చూడు నాయన మేము ఆగి ఆలోచించుకొని ఏమేమి పోగొట్టుకున్నామో వాటి విషయమై నీకు విన్నపం చేసుకోవడానికి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి పోగొట్టుకున్నవన్నీ రెండద్దలుగా తిరిగి పొందడానికి మాకు సహాయం చేయ్యా శాపాలు మాకొద్దయ్యా వేదన మాకొద్దయ్యా మరణాలు మా ఇళ్లల్లో వద్దే వద్దయ్యా విడిపోయిన కుటుంబాలుగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా చెదిరిపోయిన బిడ్డలుగా మా బిడ్డలు ఉండనివద్దయ్యా అప్పుల్లో పడి దొరలనివ్వద్దున ఆయన రుణ బాధలతో ఇరక్కుపోయిన స్థితిలో ఉండొద్దునైనా కష్టార్జితాన్ని దీవించు మా సంపాదన ఆశీర్వదించు మా రుణాలు తీరడానికి సహాయం చేయి మా ఇంటిలో ఉన్న తాగుబోతుల్ని మార్చిన ఆయన కొత్త హృదయం దయచేయి కొత్త జీవితాలు దయచేయి క్రొత్త ఆశీర్వాదాలు నాయన ఈ కొత్త సంవత్సరంలో నీ ఆశీర్వాదాలు లేకుండా ఇంకొక రోజు కూడా ముందుకెళ్ళమయ్యా ఈ రాత్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి కథలు ఎవరెవరు యథార్థంగా ప్రార్థిస్తున్నారో వారిని ఇప్పుడే నువ్వు ఆయన వారి ఇంటికి వెళ్ళేటప్పటికీ అద్భుతాలు జరగాలి వారి కుటుంబంలో మార్పు కలగాలి వారి శరీరంలో స్వస్థత కలగాలి వారి బిడ్డలు మార్పు కావాలయ్యా అపాయింట్మెంట్ ఆర్డర్లు రావాలయ్యా పాస్ అయ్యావన్న శుభవార్త వినాలయ్యా మేలు కలగటం చూడాలయనా శాతాను శక్తులు మమ్మల్ని పీడించింది చాలయ్యా వాడు ఆశ పెట్టి నష్టపెట్టి మమ్మల్ని మోసగించిన బతుకులు చాలు రాయరా మా తప్పు తప్పుకుంటున్న మమ్మల్ని క్షమించు మా పాపాలు పక్కరకు పశ్చాత్తాపడుతున్న మమ్మల్ని క్షమించు నూతనమైన ఆశీర్వాదాలు మాకు దయచేయి నూతనమైన దీపడలు మాకు దయచేయి ఇక్కడ నిలబడిన ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా ఒప్పుకొని పశ్చాత్తాపడ చూడాలయ్యా చేసిన తప్పును విడిచిపెట్టడం చూడాలయన ఈ గట్టుగదను ముగించినా మేము తిరిగి మా ఇళ్లకు వెళ్ళినా సర్వ సత్యములోనికి నీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించడానికి వచ్చాయి ఎండిపోయిన బతుకులు చిగిరిప చేయినా ఆయన వాడిపోయిన జీవితాలను ఫలపరితముగా చేయినా ఆయన నిర్వీరులైపోయిన వారు సమృద్ధికరులుగా మారడానికి సహాయము చేయము నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటకు ఆశీర్వాదం అయ్యా అటు ఆశీర్వాదాలతో మమ్మను పంపించము ప్రతివారి హృదయ వాంఛను తీర్చి లోతైన సమాధాన సంతోషాలతో ఇక్కడ నుండి వెళ్ళినట్లుగా నీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి దేవుడి యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదండకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడును సదాకాలమును తోడయ్యుండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్